ఓం నమో వేంకటేశాయ శుక్లాంబరం విష్ణు శివం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే ఇప్పటివరకు మనం విష్ణు సహస్రమాల నుంచి ఎనభై రెండు శ్లోకాలకు అర్థం చెప్పుకున్నాం ఇప్పుడు ఎనభై మూడో శ్లోకం సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురుతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దుర్తిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ ఇప్పుడు అర్థాలు సమావర్త సంసార చక్రమును చక్కగా ఆవర్తింపచేవాడొకటి వలన పరమాత్మ సమావర్త నామధేయుడు అనివృత్తాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు నివర్తింపబడని స్వరూపముతో గొప్పవాడు గాన పరమాత్మ అని స్థుతింపబడుతున్నాడు దుర్జయః జయింప శక్యము కానటివాడు కనుక పరమేశ్వరుడు దుర్జయ నామధేయుడు దుర్తిక్రమ అగ్ని సూర్య ఇంద్ర వాయు మృత్యు ప్రభృతులు భయముచే ఎవరాజ్ఞను అతిక్రమింపజాలరో ఆ పరమాత్మ దురతిక్రహ్మాను నామంచే స్థవనీయుడు దుర్లభ చేరికగా లభించిన వాడకటిచే దుర్లభ నామధేయుడు దుర్గమహ కష్టము చేత తెలియబడువాడు కాన భగవంతుడు దుర్గమ నామధేయుడు దుర్గహ విఘ్నముల చేత ప్రతిధులకు వారిచే కష్టము మీద పొందబడివాడు కాన పరమేశ్వరుడు దుర్గహ నామధేయుడు దురావాస యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైన వాడు కనుక పరమాత్మ దురావాస నామధేయుడు దురారిహ దుర్మార్గులను వాడు కనుక పరమాత్మ దురారిహ నామధేయుడు ఇప్పుడు పై చెప్పిన శ్లోకము ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదం మకర రాశివారు నిత్యము నూట ఎనిమిది పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వశుభములు కలుగును ఇప్పుడు ఎనభై నాలుగో శ్లోకం శుభాంగో లోకసారంగ సుతంతుతంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ శుభాంగో లోకసారంగ సుతంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ ఇప్పుడు అర్థాలు శుభాంగ దివ్యములైన సుందరములైన అవయములు కలవాడు అగుటచే పరమాత్మ శుభాంగ నామేయుడు లోకసారంగ లోకసారము ప్రణవము దీని దీనిచేత వాడు కావున పరమాత్మ లోకసారంగమని పేరుతో స్థవనీయుడు లోకముల సారమును భృంగమూలే గ్రహించువాడు కావున పరమాత్మ లోకసారంగనామంతో ప్రసిద్ధుడు సుతంతు శోభనమైన విస్తీర్ణ ప్రపంచము కలవాడు కావున భగవానుడు సుతంతు నామధేయుడు తంతువర్ధన ప్రపంచరూప తంతువును పొందించువాడు అగుడిచే పరమాత్మ తంతువర్ధన నామముచే కీర్తనీయుడు ఇంద్రకర్మ ఇంద్రుని కర్మ వంటి కర్మ అనగా ఐశ్వర్య రూపమైన కర్మ కలవాడగుడిచే పరమాత్మ ఇంద్రకర్మ నామధేయుడు మహాకర్మ గొప్ప కార్యములు చేయవాడు అగుడిచే పరమాత్మ మహాకర్మ నామదేవుడు కృతకర్మ కృతార్థుడగుడి చేత సర్వము కృతమే కాని కర్తమేమి లేనివాడు ధర్మరూపమైన కర్మను చేసినట్టు వాడు పరమేశ్వరుడు కృతకర్మా కీర్తనీయుడు కృతాగమ అస్య మహతో భూతస్య అను శృతివచనంను అనుసరించి ఆవిష్కృతమగు వేదాత్మక ఆగమం కలవాడు కావున కృతాగమ నామంచే పరమాత్మ ధ్యాతవ్యుడు ఈ పైన చెప్పిన శ్లోకము ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం మకర రాశివారు నిత్యము ఎనిమిది పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి శుభములు కలుగును ఇప్పుడు ఎనభై ఐదో శ్లోకం ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన హర్కో వాజసన శృంగి జయంత సర్వ ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అర్కో వాదసన శృంగి జయంత సర్వ విజయి అర్థాలు ఉద్భవ స్వేచ్ఛానుసారము ఉత్కృష్టమైన జన్మను పొందివాడు ఒకట చేత సర్వకారణుడు అగుట చేత ఉద్గతమైన అవగతమైన జన్మ కలవాడు అగుట చేత పరమాత్మ ఉద్భవనామధేయుడు సుందర నిక్కిలి సౌందర్యవంతుడు ఒకటిచే పరమాత్మ సుందర సుందః కరుణా కరుణాస్వరూపుడు ఒకటచే పరమాత్మ సుందరనామధేయుడు రత్ననాభ రత్నం వలె సుందరమైన నాది కలవాడు కావున పరమాత్మ రత్ననాభ నామధేయుడు సులోచన అందమైన నేత్రములు కలవాడు అవుటచే పరమాత్మ సులోచన నామధేయుడు అర్క శ్రేష్ఠులైన బ్రహ్మాదుల చేత అర్చింపబడివాడు కావున పరమాత్ముడు అర్కనామధేయుడు వాజసనహ వాజం అనగా అన్నమును అనగా ఇచ్చివాడు కావున పరమాత్మ నామముచే కీర్తనీయుడు అర్ధించు వారులకు ఆహారం నసుగువాడని చెప్పవచ్చును శృంగి ప్రళయాంబోనిధి అందు శృంగధార్యకు మధ్య విశేష స్వరూపం గలవాడు కాన పరమాత్మ శృంగీ నామధేయుడు జయంతః అధికముగా శత్రులను జయించువాడు జయహేతు వాడు అగుడిచే పరమేశ్వరుడు నామధేయుడు సర్వ విజయీ సర్వవిత్తనగా సర్వ విషయక జ్ఞానం కలవాడు శత్రువులైన హిరణ్యాక్షాదులను జయించునట్టి శీలం కలవాడు కావున పరమాత్మ సర్వ అను నామంతో కీర్తనీయుడు ఇప్పుడు పైన చెప్పిన శ్లోకము శ్రవణ నక్షత్రం ఒకటో పాదం మకర వారు నిత్యము ఎనిమిది పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వశుభములు కలుగును ఇప్పుడు ఎనభై ఆరో శ్లోకం సువర్ణ బిందు రచోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి సువర్ణబిందు రచోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాకర్తో మహాభూతో మహానిధి ఇప్పుడు అర్థాలు సువర్ణబిందు సువర్ణ సదృశ్యమైన అవయవములు కలవాడు కనుక పరమాత్మ సువర్ణ నామదేయుడు నామేయుడు రాగ ద్వేషాదుల చేత శబ్దాది విషయముల చేత దేవశత్రువుల చేత ఎట్టి శోభ లేనివాడగుడిచే పరమాత్మ అచోభ్య నామధేయుడు సర్వవాగేశ్వరేశ్వర వాగ్పతులైన బ్రహ్మాదులకు కూడా ప్రభువైన అయినవాడగుడిచే పరమాత్మ సర్వవాగేశ్వరేశ్వర నామధేయుడు మహాహ్రద యోగులు పరమాత్మ ఆనందస్వరూపును మునిగి విశ్రాంతితో సుఖముగా ఉందురు కావున పరమేశ్వరునికి నామము ఏర్పడినది మహాహ్రదం అనగా గొప్ప జలా జలాశయము మహాగర్త అగాధమైన లోయ వంటి వాడు గర్త శబ్దము రథపర్యాయముగా చెప్పబడినది అందుచే మహాగర్తుడనగా మహారథులని అర్థము భగవాను మహారథత్వము భారతాదులెందు ప్రసిద్ధము మహాభూత కాలత్రయము చేత పరిచ్ఛిన్నము కాని స్వరూపం కలవాడు కావున పరమేశ్వరుడు మహాభూత నామధేయుడు మహానిధి సర్వభూతములు తన చేత పరమాత్మ మహానిధి నామదేవుడు ఇప్పుడు ఈ పైన చెప్పిన శ్లోకము శ్రవణ నక్షత్రం రెండో పాదం వారు అంటే మకర వారు నిత్యము నూట ఎనిమిది పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వశుభములు కలుగును ఓం నమో నారాయణాయ